హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను పుదీనా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎండుమిర్చితోండి దీనికోసం పుదీనా ఒక పదిహేను ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం నువ్వులు కొంచెం చింతపండు తీసుకొని చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని రెడ్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి నువ్వులు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కడాయిలో అదే ఆయిల్లోకి ఎండుమిర్చి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి మరీ మాడిపోతాయండి మరీ బాగా వేయించుకోవద్దు చూసారా ఈ విధంగా సరిపోతుంది ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోండి ఇది ఫ్రై చేసుకోవాలండి పుదీనా అనేది ఇది ఫ్రై అవుతూ ఉంటుంది చూసారా అండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మరి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని కాసేపు చల్లార్చుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి కొంచెం ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇది కోర్స్గా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా చింతపండు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూసారా ఈ విధంగా చట్నీ తయారైపోయిందండి ఇప్పుడు ఇది పోపు కోసం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకొని స్టవ్ కట్టేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి తయారైపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దోశ ఇడ్లీ రైస్లోకి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి